పుంలింగ శబ్దాల్లో లాస్ట్ అమ్మ ఫోర్త్ శబ్దం భవత్ శబ్దం, ఓకేనా? భవత్. ఇప్పుడు పుంలింగాలు ఏమయ్యాయి? జలముక్ భవత్, సారీ, వణిక్ రాజన్ శబ్దాలు అయ్యాయి, ఓకేనా? ఈ మూడు థర్డ్ ఏంటమ్మా? భవత్ శబ్దం. భవన్, భవంతౌ, తా. మీకు ఈ శబ్దానికి, ఈ శబ్దానికి కూడా ఇక్కడే ఇచ్చేసినట్టే తా. భవత్, భవంతౌ, తౌ, తా అనేది ప్రొనౌన్స్ అవుతుంది కాబట్టి తకారాంత. జలముక్కి వణిక్కి మాత్రం జల్ముచ్చౌ. చా అనేది ప్రొనౌన్స్ అవుతుంది చకారాంత. వణిక్ కా, వణిజౌ, వణిజహ. జా అనేది ప్రొనౌన్స్ అవుతుంది కాబట్టి జకారాంత. రాజన్, మీరు రాసేటప్పుడు రాజా అని రాస్తారు ఫస్ట్ ఏకవచనంలో, ప్రథమ విభక్తిలో రాజా రాస్తారు, కానీ రాజన్ నెక్స్ట్ కంటిన్యూ అవుతుంది కదా. రాజా, రాజానవ్, రాజానహ, నా అనేది కంటిన్యూ అవుతుంది కాబట్టి నకారాంత. ఇక్కడ కూడా అంతే, భవత్, భవంతౌ, భవంత, తా. తా అనేది ప్రొనౌన్స్ అవుతుంది కాబట్టి ఇది కూడా తకారాంత. తకారాంత పుంలింగ భవత్ శబ్ద. ఓకేనమ్మా? భవాన్ మారింది చూడండి. భవంతౌ, భవంతః, ప్రథమ విభక్తి. హే భవన్, హే భవంతౌ, హే భవంతః సంబోధన ప్రథమ విభక్తి. భవంతం, భవంతౌ, భవంతః ద్వితీయ విభక్తి. భవతః, భవతా, భవద్భ్యాం, భవద్భిః. తృతీయ విభక్తి భవతే, భవద్భ్యాం, భవద్భ్యః. చతుర్థీ విభక్తి భవతః, భవద్భ్యాం, భవద్భ్యః. పంచమీ విభక్తి భవతః, భవతోః,
भवताम्। षष्ठी विभक्ति भवति, भवतोः, भवत्सु। सप्तमी विभक्ति చెప్పాను కదమ్మా మీకు ఇక్కడ డిఫరెన్స్ వస్తుందని, సంపద్ శబ్దంలో నెక్స్ట్ భవత్ శబ్దంలో ఈ రెండిట్లోనూ కూడా దా దా అనేది ప్రొనౌన్స్ అవుతుంది. నెక్స్ట్ మీకు జలముభ్యాం గా అనేది ప్రొనౌన్స్ అవుతుంది జలముక్కి. నెక్స్ట్ వణిక్ వణిజౌ వణిభ్యాం గా అనేది ఆ రెండిటికి. పుంలింగ శబ్దాల్లో ఒకటే దా ఉంది దేనికి, భవత్ శబ్దానికి. నెక్స్ట్ జలముఖ శబ్దానికి వణిక్ శబ్దానికి కూడా గా గా అనేది ప్రొనౌన్స్ అవుతుంది. ఇది భవద్భ్యాం. ఓకేనా? రాజన్ శబ్దంలో కూడా రాజన్ నకారంత రాజన్ రాజాన రాజాన. ఓకేనా? నకారంత నకారంత పుంలింగ రాజన్ శబ్ద. దీనిలో కూడా భవత్లో కూడా ఏంటి తకారంత భవంతౌ తౌ తా అనేది ప్రొనౌన్స్ అవుతుంది. తకారంత పుంలింగ భవత్ శబ్ద భవాన్ భవంతౌ భవంత ప్రథమ విభక్తి. హే భవన్ హే భవంతౌ హే భవంత సంబోధన ప్రథమ విభక్తి. భవంతం భవంతౌ భవత భవత డిఫరెన్స్ చూడండి ద్వితీయ విభక్తి. భవత భవద్భ్యాం దా భవద్భ్యాం భవద్భిః తృతీయ విభక్తి. భవతే భవద్భ్యాం భవద్భ్యః చతుర్థి విభక్తి. భవతః భవద్భ్యాం భవద్భ్యః పంచమీ విభక్తి. భవతః భవతోః భవతాం షష్ఠీ విభక్తి. భవతి భవతోః భవత్సు సప్తమీ విభక్తి. మీకు డిఫరెన్స్ వచ్చింది కొంచెం ఎక్కువసార్లు ప్రాక్టీస్ అవ్వాల్సింది రాజన్ శబ్దం ఒకటే. ఎందుకంటే అక్కడ రాజహ నుంచి సడన్గా రాజ్ఞహలోకి చేంజ్ అవుతుంది, అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి 5 టైమ్స్ రాయండి. ఇవన్నీ కూడా 3 టైమ్స్ రాయండి. నెక్స్ట్ జలముఖ్లో గా జలముఖ శబ్దంలో ద్వివచనంలో తృతీయ విభక్తి నుంచి దా అనేది జలముఖ్లో అయితే గా అనేది ప్రొనౌన్స్ అవుతుంది. నెక్స్ట్ భవత్ శబ్దానికి మాత్రం పుంలింగ శబ్దాల్లో భవత్ శబ్దానికి మాత్రం దా అనేది ప్రొనౌన్స్ అవుతుంది. క్లియర్గా అర్థమవుతుంది కదా మీకు ఏ మాత్రం డౌట్ ఉన్నా క్లియర్గా అడగండి అమ్మా. తకారంత మీకు రాజన్ శబ్దానికి, నెక్స్ట్ భవత్ శబ్దానికి కూడా దీనిలోనే ఉంది. మిగిలిన రెండిటికి కూడా దీనిలో లేదు. ఇచ్చిన దానికి నెక్స్ట్ ద్వివచనంలో ప్రొనౌన్స్ చేసుకుని ప్రథమ విభక్తి ద్వివచనం ప్రొనౌన్స్ చేసుకుని మీరు ఏ అంతం అవుతుంది దేనితో ఎండ్ అవుతుంది అనేది మీరు దానిలో చూసుకోవాలి. ఈ రెండిటికి మాత్రం క్లియర్గా మీకు ఫస్టే అర్థమైపోతుంది. ఏంటి జలముకు జల్ముచ్చవు చా అనేది చకారంత. నెక్స్ట్ రాజన్కి నకారంత రాజా రాజానవ్ రాజానహ. ఓకేనా? భవత్ భవంతవ్ భవంత తా అనేది ప్రొనౌన్స్ అవుతుంది కాబట్టి తకారంత పుంలింగ భవత్ శబ్ద. భవాన్ భవంతౌ భవంత ప్రథమ విభక్తి. హే భవన్ హే భవంతౌ హే భవంత సంబోధన ప్రథమ విభక్తి. భవంతం భవంతౌ భవత ద్వితీయ విభక్తి. భవత భవద్భ్యాం ద భవద్భ్యాం భవద్భిః భవతే భవద్భ్యాం భవద్భ్యః చతుర్థి విభక్తి. భవతః భవద్భ్యాం భవద్భ్యః పంచమీ విభక్తి. భవతః భవతోః భవతాం షష్ఠీ విభక్తి. భవతి భవతోః భవత్సు సప్తమీ విభక్తి. ఓకేనమ్మా? మీకు దీంతో 4 పుంలింగ శబ్దాలు అంటే మీకు మొత్తం 8 శబ్దాల్లో 4 శబ్దాలు కంప్లీట్ అయినట్టు. ఈ 4 నుంచి ఒకటి కంపల్సరీగా వస్తుంది 8 మార్క్స్. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ ఇంకో స్త్రీలింగ శబ్దాలు 4 నుంచి ఇంకొకటి వస్తుంది 8 మార్క్స్. మొత్తం 16 మార్క్స్ ఇవి.
ఓకేనా? ఇవి 16, అవి 8, ఇవి 5, 19, 29 మార్క్స్. ఓకేనా? ఈ నాలుగు శబ్దాలు, రాజన్ శబ్దం మాత్రం 5 టైమ్స్ రాయండి, ఇవన్నీ కూడా 3 టైమ్స్ రాయండి.